ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, మా వేదాంశి ఈరోజు లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. లెవెంత్ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో అండి. సిక్స్ అయిపోయింది. సిక్స్ అయిపోయినప్పుడు కొంచెం వర్షం పడేలాగా ఉంది. ఇంకా అప్పుడే నేను లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంక ఇది ఈవినింగ్ అండి. నేను సెలబ్రేషన్స్ ఏమైనా ఈవినింగే చేస్తాను, మా వారు కూడా ఉంటారు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఈవినింగ్ అయితే స్నానం చేసి మేము రెడీ అయిపోయేసి పూజ అయితే చేసేసానమాట. ఇప్పుడు మా వారు ఆఫీస్ నుంచి వస్తూ ఇంకా కేక్ అవన్నీ తీసుకొస్తారు. నాకు ఇంకా ఏమన్నా స్వీట్స్ అవి ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు టైం కుదరలేదనమాట. ఇదైతే నెక్స్ట్ పూజ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇదిగో మా వేదాంశిని అయితే నేను రెడీ చేశాను. తనని చేస్తే తను ఇంకా కూర్చొని ఇట్లా ఆడుకుంటూ ఉందన్నమాట. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చి కేక్ తీసుకొచ్చేసారు. ఇంకా అప్పటికి రెడీ అయి ఉన్నాము. ఇంకా వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోతే ఇంకా కేక్ కట్ చేసేసి ఇంకా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే స్నానానికి వెళ్తే ఈవినింగ్ వెంటనే వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళి డోర్ కొట్టేస్తుంది. రోజు ఇదే అలవాటు అండి. ఎవరు బాత్రూంలోకి వెళ్ళిన వాష్రూంలోకి వెళ్ళినా కూడా డోర్ కొట్టేసి పిలుస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక ఆట అయిపోయింది తనకి. వాళ్ళ డాడీ వచ్చే వరకు తిరుగుతూ ఉంది, ఆడుకుంటూ ఉందన్నమాట. ఇప్పుడైతే సింపుల్గా నేను ఇలా లెవెంత్ మంత్ అని చెప్పేసి ఇలా చిన్నగా డెకరేట్ అయితే చేశాను. ఈ కేక్ అయితే మా వారు తీసుకొచ్చారనమాట. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే, ఇప్పుడు వీటన్నిటిని చెరిపేయకుండా అట్లీస్ట్ ఒక రెండు ఫొటోస్ అన్నా తీయించుకుంటుందో లేదో చూద్దాము. ఇప్పుడు ఈ 11 మంత్ అయిపోయిందండి. నెక్స్ట్ నవంబర్లో వేదాంశి ఫస్ట్ బర్త్డే ఉంది, అది సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు ఇంకా మంత్స్ బర్త్డేస్ అయితే ఈ నెలతో కంప్లీట్ అయిపోయింది. ఇదిగో చూడండి, కేక్ మీద మా వారు వేదాంశి 11th మంత్ బర్త్డే అని చెప్పి రాశారు. ఇంకా తనని కూర్చోబెట్టేసి కొంచెం ఫొటోస్ అవన్నీ తీద్దాం అనుకుంటే అస్సలు అవ్వలేదండి. మేము ఫస్ట్ మంత్ నుంచి వేదాంశికి అయితే బర్త్డే ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇవన్నీ కలిపి ఒక ఆల్బమ్ లాగా ప్రిపేర్ చేయించుకుందామని చెప్పేసి ఫస్ట్ బర్త్డేకి ప్రతి మంత్ ఇలా బర్త్డే అయితే మేము చేస్తున్నామన్నమాట. ఇప్పుడు ఈ ఫొటోస్ తీయడం కూడా కష్టమైపోయింది. దాని మీద ఉండే కేక్ మీద కొంచెం చాక్లెట్ పీస్ ఉందన్నమాట, అది ఇచ్చాము. ఇంకా తింటూ అయితే కూర్చుంది, కొంచెం సేపట్లో గ్యాప్ ఇచ్చేసింది. అది కూడా కొంచెమేలండి, ఎక్కువసేపు గ్యాప్ ఏం లేదు. ఒక 2 మినిట్స్ అట్లా కొన్ని ఫొటోస్ కొన్ని ఒక చిన్న వీడియో తీసేలాగా ఉందన్నమాట. ఇప్పుడైతే చిన్నగా ఫొటోస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేస్తాము. మేమైతే ఎవరిని ఏమీ పిలవలేదండి, మాకు ఇక్కడ ఎవరూ లేరు, మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా పక్కన వాళ్ళని కూడా ఏమీ పిలవలేదు. మా వరకు మేము ఇంకా కేక్ ప్రిపేర్ చేద్దామంటే ఆ చాకు చేతిలో పట్టుకొని కేక్ అస్సలు కట్ చేయలేదు, ఏమీ చేయదండి. ఆ చాక్ ఇవ్వడం, ఆ చాక్తో కట్ చేయించడానికి కూడా కష్టంగా ఉందన్నమాట. ఏమో చేసేస్తుంది. నేను ఈ డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్లో పెట్టానండి. ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇది వచ్చి 190 రూపీస్ పడింది అంతేను. ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఎవరైనా బై చేసుకోవచ్చు. కానీ చూస్తే కంటే కూడా వేస్తే లుక్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషను అదంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే నేను వేదాంశికి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానన్నమాట. ఇప్పుడైతే మొత్తానికి కేక్ కటింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాము. మేము ఇక్కడ కేక్ మేమిద్దరం కూర్చొనుంటే తను కట్ చేయకుండా వెళ్ళిపోతుంది అటు ఇటు వెళ్ళేసి ఆడుకుంటూ ఉండడానికి అని చెప్పేసి. ఎట్లా మొత్తానికి ఎంతో కష్టపడి కేక్ అయితే కట్ చేయించాము. ఇదండి రోజు వీడియోలో మా వేదాంశి 11th మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా సింపుల్గా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్